అందరూ నన్నైతే అడగాల్సిన పనే లేదు నేనైతే సూపర్ ఉన్నాను ఎందుకంటే ఇండియా వచ్చేసా కాబట్టి సో ఈ వీడియోలో ఫస్ట్ 1 వీక్ లో నేను బామ ఏమేం అడ్వెంచర్స్ చేశాం ఏమేం కొత్తగా ట్రై చేశాం చూడబోతున్నారు బట్ అంతకన్నా ముందు వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ అపర్ణ వర్మ ఆంధ్ర టు అమెరికా హైదరాబాద్ ఈ పేరులోనే ఏదో మత్తుంది వైబ్రేషన్స్ ఉన్నాయి అంతకన్నా మించి మన అన్న ఫీలింగ్ ఉంది చూశారు అది అన్బీటబుల్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఎంత కాలం ఉన్నా ఈ ఫీలింగ్ మాత్రం రాదు ఇది కేవలం హైదరాబాద్లో మాత్రమే వస్తుంది బట్ 8 ఇయర్స్ బ్యాక్ నేను ఇండియా నుంచి యుఎస్ మూవ్ అవుతున్నప్పుడు చూసిన హైదరాబాద్ ఇది కాదు ఆ హైదరాబాద్కి ఈ హైదరాబాద్కి సంబంధమే లేదు అప్పట్లో అవుట్స్కర్ట్స్ లాంగ్ డ్రైవ్కి వెళ్లే ప్లేసెస్ అన్నీ ఇప్పుడు హాట్ స్పాట్స్గా మారిపోయాయి ఒక్క మాటలో చెప్పాలంటే నేను 8 ఇయర్స్లో 20 ఇయర్స్ గ్రోత్ చూశాను అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ గ్రోత్ ఈ ఆకాశానంటే బిల్డింగ్స్ చూస్తుంటే ఎక్కడండి ఎల్ఏ ఏదండి డౌన్ టౌన్ హైదరాబాద్ ఇక్కడ అనిపిస్తుంది ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఎగ్జైట్మెంట్తో ఇంద్రాలో చిరంజీవిలాగా ఒక ముద్దు పెట్టుకుందాం అనుకున్నా కానీ బామ ఒప్పుకోలేదు సో హైదరాబాద్లో దిగ్గానే ఫస్ట్ అన్వేషణ ఏముంటుందండి ఫుడ్ సో నేను అదే వెతుకుతున్నా బామ జెట్ లాగ్ వల్ల బ్రేక్ఫాస్ట్ ఒప్పుకోలేదు సో అట్లీస్ట్ ఛాయ్ అన్నా తాగాలి అని ఒక ఛాయ్ బండి దగ్గర ఆగి ఫస్ట్ సిప్ లాగితే ఆహా ఇది కదా జీవితం ఇది కదా నేను ఇన్నాళ్ళు మిస్ అయింది అనిపించింది ఇంకా ఛాయ్ని ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికి బయలుదేరిపోయాం అసలు ఈ బిల్డింగ్స్ ఈ రోడ్స్ చూస్తుంటే ఇక్కడైనా మనం బళ్ళేసుకుని ఎడా పెడా 24/7 తిరిగింది అనిపించింది నేను 2 ఇయర్స్ బ్యాక్ ఇండియా వచ్చిన తమ్ముడు పెళ్లి వల్ల పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను సో ఈసారి బాగా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యి వచ్చాను అదిగో మా మల్లికార్జున బ్రహ్మరంభ థియేటర్ మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి ఫ్రైడేస్ మిడ్ నైట్ 12 o'clock దాకా ఇక్కడే ఉండేవాళ్ళం ఎన్ని మెమరీస్ో ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే ఫైనల్లీ మార్నింగ్ 6 o'clockకి ఇంటికి రీచ్ అయిపోయాం అమ్మా నాన్న ఆల్రెడీ లేచి మా కోసం వెయిట్ చేస్తున్నారు నాకన్నా ఎక్కువగా బామ్మ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నమాట మై క్యూటీ అమ్మమ్మ ఈజ్ ఆల్సో హియర్ అమ్మమ్మ యాక్చువల్గా విజయవాడ వెళ్ళాలి కానీ మమ్మల్ని చూసి వెళ్దామని మా కోసం వెయిట్ చేశారు బామ్మకి ఇష్టమని ఎర్లీ మార్నింగ్ అమ్మ వేడి వేడిగా ఇడ్లీ చేశారు సో వాళ్ళ అమ్మమ్మ బామ్మకి మా అమ్మమ్మ నాకు ఇడ్లీ ఫీడ్ చేస్తూ ఉంటే ఇంకా వేడి వేడి ఇడ్లీ తింటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం బామ్మ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే అమ్మమ్మని తీసుకుని పంచికట్టు దోశకి వెళ్ళాం పంచికట్టు దోశ నుంచి బయటికి రాగానే నేరేడు పళ్ళు కనిపించాయి నేను సమ్మర్లో ఇండియా ట్రిప్ వేసుకోవడానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ది 2 మంత్స్ హాలిడేస్ ఉంటాయి బామ్మకి అని రెండోది ఫుడ్ రోడ్ సైడ్ ఫుడ్ మామిడికాయలు ముంజికాయలు అండ్ నేరేడు పళ్ళు ఇలాంటివన్నీ తినొచ్చు అనే ఒక ఆశతో సమ్మర్ ట్రిప్ వేసాననమాట ఇంకా దారిలో వెళ్తుంటే రోడ్డు మీద ముంజికాయలు కూడా కనిపించాయి నాన్న కారాపారు సో ఇవి నాకు యూజువల్గా ముంజికాయలు ఇక్కడ ముంజులు సపరేట్గా తీసి కవర్లో పెట్టి అమ్ముతారు కదా అవి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు ఇలా కాయ కాయగా తింటేనే సాటిస్ఫై అవుతాను నేను లక్కీలీ అలాగే దొరికే ఈవిడ ఎంత బాగా కట్ చేస్తున్నారో సో అలాగే కాయ కాయగా కట్ చేసి దాంట్లోంచి ముంజులు తోడుతున్నారు నేను ఒక కాయ మాత్రం అలా తోడకుండా జస్ట్ కాయమని చెప్పాను మాకు చిన్నప్పుడు పొలంలో చాలా చెట్లు ఉండేవన్నమాట సో సమ్మర్ వచ్చినప్పుడల్లా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం పొద్దున్నే వెళ్ళి ఆ చెట్టు ఎక్కేవాళ్ళు ఒకళ్ళు మొత్తం కోస్తే మేము ఫుల్గా తిని మళ్ళీ 2 బస్తాలతో తీసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చేవాళ్ళం సో లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ తినేవాళ్ళం అంత ఇష్టం అనమాట నేను 8 ఇయర్స్ నుంచి ఎంత మిస్ అవుతున్నానో వీటిని ఇంకా ఇంటికి వచ్చాక ఆ ముంజులు జిర్రుతూ ఎంజాయ్ చేశాను ఐఎమ్ లిటరలీ ఆన్ క్లౌడ్ 9 బేసిక్గా ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటే వీటి వాల్యూ తెలియదండి ఎప్పుడైతే దూరంగా వెళ్తామో అప్పుడే వాటి వాల్యూ తెలుస్తుంది నేను 8 ఇయర్స్ అయింది ఇవి తిని సో ఐ నో దట్ ఫీలింగ్
తర్వాత నేను బామ బాల్కనీలో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఈ ట్రిప్లో నా మెయిన్ మోటో ఏంటంటే బామకి తన రూట్స్ ఏంటో తెలియాలి, ఇండియా అంటే ప్రేమ పెరగాలి, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు యుఎస్లో పెరిగి సో అక్కడే అదే లైఫ్ అలాగే ఉంటుంది లైఫ్ అనుకుంటారు. బట్ నాకు అది అస్సలు ఇష్టం లేదు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ పుట్టారు, ఎలాంటి సిట్యుయేషన్స్లో పెరిగారు, ఇండియా ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలియాలి. సో ట్రిప్ నుంచి వెళ్ళే లోపల ఇండియాలోని మనుషుల మీద ప్రేమ, ఇండియా అంటే ప్రేమ పెరగాలి బామకి. దట్స్ మై ఓన్లీ మోటో. నేను ప్రతి విషయంలో నేను ఎగ్జాగరేట్ చేసినా పర్లా ఉన్న కొంతకాలం దానికి మోస్ట్ ఆఫ్ ద పాజిటివ్స్, మన చుట్టూలో ఉన్న పాజిటివ్స్ చూపించాలి, ఇండియా మీద పాజిటివ్ ఒపీనియన్ కల్పించాలని నా కోరిక. కొన్ని బేసిక్ స్టఫ్ తీసుకోవడానికి ఇంటి పక్కనే ఉన్న గ్రోసరీ స్టోర్స్కి నేను బామ నడిచెళ్ళాము. సో జెట్ లాగ్ పోవటానికి బామకి నిద్ర వస్తున్నా కూడా ఎంత ఆపుకుంటే అంత బెటర్ అని చెప్పి జెట్ లాగ్ పోవటానికి తను తిప్పుతూ ఉన్నానన్నమాట. బామ ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది, పాపం నిద్ర ఇలా ముంచుకొచ్చేస్తూ ఉన్నా ఆపుకోవడానికి ట్రై చేస్తోంది పాపం. సూపర్ మార్కెట్ ఇంటి దగ్గరే కదా అని నడుచుకుంటూ వచ్చాం, కానీ ఈవినింగ్ టైం వల్ల ట్రాఫిక్ విపరీతంగా ఉంది. బామ ట్రాఫిక్కి, హార్న్ సౌండ్లకి కొంచెం కంగారు పడింది. బట్ ఐ సెడ్ నువ్వు వన్ వీక్లో అలవాటు పడిపోతావులే, ఇదేం పెద్ద విషయం కాదు అని. మొత్తానికి నిద్ర ఆపుకుని నైట్ 8:30కి పడుకున్నాం, కానీ ఇద్దరికి మార్నింగ్ 3:00కి మెలకు వచ్చేసింది. బామ నైట్ ఏం తినకుండా పడుకుంది, సో ఆకలి అంది, అందుకని బామకి మ్యాగీ చేశాను. నా కోసం అమ్మ తెపాల చెక్కలు వేసి పెట్టారు. తెపాల చెక్కలు అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం, వాడు తినలేడు కాబట్టి నేను తింటున్నాను అన్నమాట. ఇవి బీపు రవ్వ పెరుగులో నానపెట్టి చేస్తారు, పుల్లటి పెరుగులో. మేము తెపాల చెక్కలు అంటాం, దీనికి చాలా పేర్లు ఉంటాయి, మీరేమంటారు దీన్ని కింద కామెంట్స్లో చెప్పండి. బామ మ్యాగీ కూడా అయిపోయింది, సో అదేదో వెబ్ సిరీస్ చూస్తూ తను మ్యాగీ తినేసింది. తర్వాత 5:00కి మేము ఒక కచేరీ పెట్టుకున్నాం, అదేంటో మీరే వినండి. ఆ కచేరీ పేరు నేను కోకిల ఓ కుక్క. నరుకుతా నిన్ను. అలా తెల్లవారుజామున 5 మా కచేరీ సాగింది అనమాట. ఇంకా మా అమ్మ వచ్చి పక్కన వాళ్ళు ఇస్తే అంటారు అంటే ఆపేసాం. ఇందాక వీడే కచేరీలో నా కో సింగర్. సో అమ్మమ్మ చెప్పా కదా మా కోసమే వెయిట్ చేస్తున్నారు విజయవాడ వెళ్ళాలని. అమ్మమ్మని బస్ ఎక్కిద్దామని మార్నింగ్ 5:30కి బయలుదేరాం. నడుచుకుంటూ వెళ్ళాం బస్ స్టాప్కి. ఇక్కడ బస్ ఎక్కిస్తే రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి 7:30కి ట్రైన్ విజయవాడకి. అన్ఫార్చునేట్లీ డైరెక్ట్ బస్ రాలేదు, సో నేను బామ మెయిన్ రోడ్ దాకా ఒక బస్ ఎక్కి అమ్మమ్మని అక్కడి నుంచి సికింద్రాబాద్ బస్ ఎక్కిచ్చి వద్దామని డిసైడ్ అయ్యి బస్ ఎక్కాం. సో ఇది బామది ఫస్ట్ టైం బస్ ఎక్కటము. నాకు బామ కన్నా నేను సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను, బామ కూడా బాగా ఎంజాయ్ చేసింది బస్ డ్రైవ్. అమ్మమ్మని సికింద్రాబాద్ బస్ ఎక్కిచ్చేసి మేము రిటర్న్లో ఆటో ఎక్కి వచ్చేసాం. ఆటో రైడ్ కూడా బాగా ఎంజాయ్ చేసింది బామ. ఇది నా బైక్, ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్న బైక్. దీంతో నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. వచ్చిన సెకండ్ డేనే జిమ్ జాయిన్ అయిపోయాను, ఎందుకంటే బాగా తినాలి అంటే బాగా వర్కౌట్ చేయాలి కాబట్టి. జిమ్ నుంచి వచ్చేటప్పటికి అమ్మ మామిడికాయలు రెడీగా ఉంచారు, అవి కుమ్మేశా. రెడీ అయ్యి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాను. నా ఫ్రెండ్స్ ఇద్దరు అండ్ బామ ఫ్రెండ్ని కూడా కలవటానికి వెళ్తున్నాం. నేను వెళ్ళేటప్పటికి మా లచ్చక్క నా ఫేవరెట్ ఐటమ్స్ అన్నీ ఉండి రెడీగా ఉంచారు నా కోసం. లచ్చక్క నాకన్నా ఏజ్లో కొంచెం పెద్ద, మేము ఫస్ట్ టైం జిమ్లో కలిసామన్నమాట. కానీ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయామంటే ఇంకా నాకు మై ఫేవరెట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. అంటే నాకు ఏం కావాలన్నా అమ్మని ఇది కావాలమ్మా ఇవి చెయ్యండి అని ఎలా అడుగుతానో, లక్ష్మక్కను కూడా అలాగే అడుగుతా, అక్క నా కోసం ఇవి రెడీ చేయండి నాకు ఇవి కావాలి అని. సో ఇగో నాకు ఇష్టమైన ఈ పకోడీ, ఆయమే బూర్లు అంటారు వీటిని, ప్రసాదం బూర్లు, నా ఫేవరెట్. లక్ష్మక్క అసలు కుమ్మేస్తారు, సో నేను వస్తున్నానని అవన్నీ చేసి రెడీగా ఉంచారు. అగ్గో ఇవిడే మా లచ్చక్క, నా ఫేవరెట్ అక్క. ఈ వీడియో చూస్తే నన్ను చంపేస్తారు అక్క. తిను నా ఇంకో బెస్ట్ ఫ్రెండ్ శృతి. శృతి వాళ్ళు మేము అందరం కాలిఫోర్నియా ఫ్రీమౌంట్లో ఉండేవాళ్ళం అనమాట. అక్కడి నుంచి మేము టెక్సాస్ మూవ్ అయిపోయాం, శృతి వాళ్ళు హైదరాబాద్ మూవ్ అయిపోయారు. అనుకోకుండా లక్ష్మక్క వాళ్ళ అపార్ట్మెంట్స్లోనే శృతి వాళ్ళకు కూడా ఫ్లాట్ దొరికింది, సేమ్ బిల్డింగ్లో.
శృతికి తెలుగు రాదు, మా లచ్చక్కకి హిందీ రాదు. అసలు వీళ్ళిద్దరూ కాన్వర్జేషన్ వింటే చచ్చిపోవాలి నవ్వలేక. నేను మధ్యలో ట్రాన్స్లేటర్ని అనమాట వీళ్ళిద్దరికి. సో అలా వాళ్ళిద్దరి మాటలు వింటూ నవ్వుకుంటూ అక్క వేసిన బూరెలు ఎంజాయ్ చేస్తూ నేను డే అంతా గడిపేశా. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ట్రిప్ నేను కేవలం తినటానికి తిరగటానికి మాత్రమే వచ్చాను, దిష్టి పెట్టకండి. అంతేకాకుండా ఈ ట్రిప్లో నేను ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను, ఎక్కడెక్కడ ఫుడ్ తిన్నాను, అక్కడ ఏ అన్నప్పుడు వాళ్ళు కూడా 3 ఇయర్స్ తర్వాత కలిసేటప్పటికి బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నైట్ 10:30-11కి మా ఫుడ్ వేట మొదలైంది. అలా డ్రైవ్ చేసుకుంటా డిఎల్ఎఫ్ బిల్డింగ్కి వెళ్ళాం. అసలు బాబో ఇదేంటి, మిడ్ నైటా, ఇక్కడ ఏమన్నా అన్నదానం జరుగుతోందా అన్న డౌట్ వచ్చింది నాకు. ఎంత ట్రాఫిక్ జామో, ఎంత మంది జనాలో, ఓ మై గాడ్. నేను యుఎస్ వెళ్ళి బాగా మిస్ అవుతున్న ఇంకో విషయం హైదరాబాద్ నైట్ లైఫ్. నిజంగా ఇక్కడ వీళ్ళందరూ అన్నదానానికి కూర్చున్నట్టే కూర్చున్నారు భయ్యా. వెతగ్గా వెతగ్గా మొత్తానికి ఎక్కడో ఒక చోట కార్ పార్కింగ్ దొరికింది. అక్కడ కార్ ఆపుకుని నడుచుకుంటూ వెళ్ళి వరలక్ష్మిలో టిఫిన్ చేశాం. సో వరలక్ష్మిలో మేమేమేం తిన్నాం, మాకు ఏమేమి నచ్చినాయి అవన్నీ ఇన్స్టా రీల్లో చూడండి. ఇదిగో నా ఇంకో బెస్ట్ ఫ్రెండ్ సావుజీ. ఇది కొంచెం బిజీగా ఉండి 2 డేస్ నుంచి కలవలేకపోయింది, బట్ పాపం నైట్ అయినా అక్కడ దాకా వచ్చి అక్కడ కలిసింది మమ్మల్ని. సావుజీ, నేను లక్ష్మక్క గత 15 ఇయర్స్గా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీలో జిమ్ ఉంది, సో రాత్రి తినంతా కరిగించడానికి పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళొచ్చా. మార్నింగ్ 3 o'clock ఎర్లీ మార్నింగ్ బిర్యానీ తినడానికి ఎక్కడికి వెళ్తున్నాం సావుజీ? శాంత. శాంతకి వెళ్తున్నాం. శాంత బాయ్, ఇదేంటి? ఎప్పుడు చాలా పాత రెస్టారెంటా? బాగా పాతది కాదు. దీని తర్వాతే ఇంకా ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అనేది స్టార్ట్ అయింది. గుడ్, లెట్స్ గో. హా, మొత్తానికి శాంతకి వచ్చేసాము. సో ఈ రెస్టారెంట్ మరి ఐ డోంట్ నో మీకు తెలుసో లేదో, ఇది చాలా లోపలికి ఉంది. కానీ మేము వచ్చేటప్పటికి మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చాం. అప్పటికే ఫుల్ రష్, ఎంతమంది జనాలు ఉన్నారు. పైగా వీళ్ళ దగ్గర 3 ఐటమ్స్ ఉంటాయి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్. ఇవే ఈ 3 ఐటమ్సే ఎప్పుడూ సోల్డ్ అవుట్ అయిపోతారంట వీళ్ళు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా నాకైతే ప్రాపర్ అథెంటిక్ హైదరాబాద్ బిర్యానీ అనేటప్పటికీ నా ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. అంతా నేనే తినేస్తే పొట్టనొప్పి వస్తుంది, అరగదని దిష్టి తగలకుండా ముందు లక్ష్మకి ఒక ముద్ద, సౌజీకి ఒక ముద్ద పెట్టేసి మిగతాది నేను కుమ్మేశానమాట. ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ అపర్ణ వర్మ, ఆంధ్ర టు అమెరికా.